Hello, hi students. Welcome back to our channel. This is Bhaskar Bol. Manam padava tagatiloni modati adhyayamaina vastava sankhyala gurinchi nerchukuntunnam. Andulo bhaganga gata video lo mana ankagantha prathamika siddhantam mariyu dani yokka anuvartanala gurinchi telusukunnam. Ee roju manam ee video lo akraniya sankhyala yokka dashamsha roopala gurinchi telusukobothunnam. మనందరికీ తెలిసిందే అకర్ణీయ సంఖ్యల యొక్క సాధారణ రూపం ఇవి p/q రూపంలో ఉంటూ pq పూర్ణ సంఖ్యలై q విలువ 0కు సమానం కాదు. సో ఈ రూపంలో ఉన్న సంఖ్యల్ని మనం అకర్ణీయ సంఖ్యలని తెలుసుకుందాం. సో ఈ అకర్ణీయ సంఖ్యల్ని మనం దశాంశ రూపంలోకి మార్చినప్పుడు అయితే ఇవి అంతమయ్య దశాంశాలన్న అవుతున్నాయి లేదా అంతం కాని ఆవర్తన దశాంశాలన్న అవుతున్నాయని మనం కింది తరగతుల్లో నేర్చుకున్నాం. అయితే అకర్ణీయ సంఖ్యల్ని మనం దశాంశ రూపంలో వ్యక్తం చేసేటప్పుడు ఏ సందర్భంలో అవి అంతమయ్యే దశాంశాలు అవుతాయి, ఏ సందర్భంలో అవి అంతం కాని ఆవర్తన దశాంశాలు అవుతాయో భాగాహారం చేయకుండానే మనం తెలుసుకోవచ్చా? అది ఏ విధంగానో ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణల ఆధారంగా పరిశీలిద్దాం. మొదటగా మనం కొన్ని అంతమయ్యే దశాంశాలను తీసుకుందాం. ఉదాహరణకు 0.375. సో ఇది ఒక అంతమయ్యే దశాంశం. సో ఇప్పుడు దీన్ని మొదట మనం అకర్ణీయ సంఖ్యా రూపమైన p/q రూపంలోకి మార్చుదాం. సో ఒక అంతమయ్యే దశాంశాన్ని మనం p/q రూపంలోకి ఎలా మార్చగలం? సో మనకు తెలుసు ఒక అంతమయ్యే దశాంశాన్ని అకర్ణీయ సంఖ్యా రూపంలోకి మార్చాలంటే ఇచ్చిన దశాంశంలోని దశాంశ బిందువును తొలగించి ఆ వచ్చిన సంఖ్యను లవంగా తీసుకుంటాం. తర్వాత హారంలో ఒకటిని రాసి ఒకటికి కుడి వైపున మన ఇచ్చిన దశాంశ సంఖ్యలోని దశాంశ బిందువు తర్వాత ఉన్న అంకెల సంఖ్యకు సమానమైన సున్నాలను ఈ హారంలో ఒకటికి కుడి వైపున చేర్చుతాం. ఇక్కడ మనం 0.375 ని మనం p/q రూపంలోకి మార్చడానికి మొదటగా మనం దశాంశ బిందువును తొలగిద్దాం. సో దశాంశ బిందువును తొలగించడం ద్వారా మనకు వచ్చిన సంఖ్య 375. ఇది లవంగా తీసుకుంటాం. సో ఇప్పుడు హారంలో మనం ఒకటిని రాసి ఈ ఒకటికి కుడివైపున మనం సున్నాలను చేర్చాలి. సో ఇక్కడ ఎన్ని సున్నాలను చేర్చాలి? దశాంశ ఇచ్చిన దశాంశ సంఖ్యలోని దశాంశ బిందువు తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో మనం లెక్కించాలి. సో మనకిచ్చిన దశాంశ రూపంలోని సంఖ్య 0.375. సో ఇక్కడ దశాంశ బిందువు తర్వాత మనకు 375 అని మూడు అంకెలు గలవు. సో కాబట్టి మనం ఇక్కడ హారంలో ఒకటి పక్కకు కుడివైపున మూడు సున్నాలను చేర్చాలి. సో ఆ విధంగా మనకి ఇక్కడ హారం 1000గా వస్తుంది. సో మనకు వచ్చిన అకర్ణీయ సంఖ్యా రూపం 375/1000. సో ఇప్పుడు మనం ఈ 375/1000ని లవహారాల యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తం చేస్తూ దాని యొక్క సూక్ష్మ రూపంలోకి మార్చుదాం. సో 375ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే మనకు 3×5³ 1000ను 10³ రాయవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ హారం 10³ను మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే సో 10³ ప్రధాన కారణాంకాలు 2 మరియు 5. సో 10³ యొక్క ప్రధాన కారణాంకాలు ఏమవుతాయి? మనకు 2³ × 5³. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 3×5³ 2³× 5³. సో ఇక్కడ లవహారాలను పరిశీలిస్తే రెండింటిలో మనకు 5³ అనేది సామాన్య కారణాంకం లేదా ఉమ్మడి కారణాంకంగా ఉంది. సో ఈ ఉమ్మడి కారణాంకం చేత లవహారాలను మనం భాగిద్దాం. అంటే 5³ 5³ క్యాన్సిల్ చేస్తే మనకు అప్పుడు 3/2³ వస్తుంది. సో 3/2³ను మనం 2³ అంటే 2³ అంటే 8. సో 3/2³ = 3/8 వస్తుంది. సో 3/8 అనేది మనకు తీసుకున్న దశాంశ సంఖ్య 0.375 యొక్క అకర్ణీయ సంఖ్య సూక్ష్మ రూపంలో వ్యక్తం చేయబడ్డ అకర్ణీయ సంఖ్య రూపం. సో ఇక్కడ మనకు వచ్చిన సూక్ష్మ రూపంలో వ్యక్తం చేయబడ్డ అకర్ణీయ సంఖ్య రూపం 3/8.
ఇక్కడ హారం 8 యొక్క ప్రధాన కారణాంకాలను గమనిస్తే అది 2 క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ మనకు అంతమయ్య దశాంశాన్ని అకరణీయ సంఖ్యా రూపంలో వ్యక్తం చేసినప్పుడు అంటే దాని సూక్ష్మ రూపంలో వ్యక్తం చేసినప్పుడు ఆ హారం యొక్క ప్రధాన కారణాంకాలు ఏమైనా ఇక్కడ 2 యొక్క ఘాతం వచ్చింది. సో ఇదే విధంగా మనం ఇప్పుడు ఇంకొక దశాంశ సంఖ్యను తీసుకుందాం 1.04. సో 1.04 ని మనం మొదట పి బై క్యూ రూపంలో రాద్దాం. సో ఇక్కడ మనకు దశాంశ బిందువును తొలగిస్తే వచ్చే సంఖ్య 104 బై హారంలో మనకి ఇక్కడ ఇచ్చిన దశాంశ బిందువు తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం హారాన్ని 10 యొక్క ఘాతం 2గా రాయొచ్చు. సో 10 ఘాతం 2గా తీసుకుందాం. సో 104 బై 10 ఘాతం 2. నెక్స్ట్ లవహారాలను మనం వాటి యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తం చేద్దాం. సో ఆ విధంగా వ్యక్తం చేస్తే మనకు 104 యొక్క ప్రధాన కారణాంకాలు 2 × 2 × 2 × 13. సో దీన్ని ఘాత రూపంలో రాస్తే 2 ఘాతం 3 × 13 / 10 ఘాతం 2 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2 ఘాతం 2 × 5 ఘాతం 2. సో ఇక్కడ లవహారాలను మనం గమనిస్తే 2 ఘాతం 3 అనేది లవంలో ఉంది అండ్ హారంలో మనకు 2 ఘాతం 2 ఉండడం జరిగింది. సో ఈ 2 ఘాతం 3 మరియు 2 ఘాతం 2లో మనకు 2 ఘాతం 2 అనేది సామాన్య కారణాంకం అవుతుంది. సో ఈ సామాన్య కారణాంకం చే ఈ లవహారాలను భాగిస్తే మనకు అప్పుడు పైన 2 ఘాతం 3 నుండి మనం 2 ఘాతం 2 క్యాన్సిల్ చేస్తే మనకు ఇంకొక 2 మిగులుతుంది. కింద టోటల్గా 2 ఘాతం 2 క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనకు మిగిలే కారణాంకాలు 2 ఘాతం 2 × 13 / 5 ఘాతం 2. 2 × 13 = 26 అవుతుంది. సో 26 / 5 ఘాతం 2 అంటే 25. సో మనకు వచ్చిన సూక్ష్మ రూపంలోని అకర్ణీయ సంఖ్యా రూపం 26 / 25. సో ఈ సందర్భంలో మన హారం 25. ఈ 25 యొక్క ప్రధాన కారణాంకాలు ఏమిటి? ఈ 25 యొక్క ప్రధాన కారణాంకాలు 5 ఘాతం 3 అవుతుంది. అంటే మనకిచ్చిన అంతమయ్య దశాంశాన్ని దాని యొక్క అకర్ణీయ సంఖ్యా రూపంలో సూక్ష్మ రూపంలోకి మార్చినప్పుడు వచ్చిన హారం 25 యొక్క ప్రధాన కారణాంకాలను గమనిస్తే ఇక్కడ మనకు ఏమొచ్చింది? 5 ఘాతం 3 వచ్చింది. సో ఇదే విధంగా మనం ఇంకొక అంతమయ్య దశాంశాన్ని తీసుకుందాం 0.0875. సో ఇక్కడ 0.0875లో మనకు దశాంశ బిందు తర్వాత 4 అంకెలు గలవు. అంటే ఇక్కడ మనం దీన్ని అకర్ణ్య సంఖ్యా రూపంలోకి మారిస్తే హారం మనకు 10 యొక్క 4వ ఘాతం వస్తుంది. సో మన అకర్ణ్య సంఖ్యా రూపంలో రాస్తే మనకి ఏమొస్తుంది? 875 / 10 ఘాతం 4. ఇప్పుడు లవహారాలను మనం వాటి యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్యక్తం చేద్దాం. సో 875 యొక్క ప్రధాన కారణాంకాలను తీసుకుంటే 5 × 5 × 5 × 7 వస్తుంది. సో దీన్ని మనం ఘాత రూపంలో వ్యక్తం చేస్తే 5³ × 7 అవుతుంది. అదేవిధంగా 10 ఘాతం 4 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం మనకు 2 ఘాతం 4 × 5 ఘాతం 4 అవుతుంది. ఇప్పుడు మనకి ఈ లవహారాలలో ఉమ్మడి కారణాంకం ఏదవుతుంది? సో పైన మనకు 5 ఘాతం 3 ఉంది, హారంలో మనకు 5 ఘాతం 4 ఉంది. సో 5 ఘాతం 3 అనేది ఈ లవహారాల యొక్క ఉమ్మడి కారణాంకం అవుతుంది. కాబట్టి లవహారాలను మనం 5 ఘాతం 3 చేత భాగిస్తే అప్పుడు మనకు 7/2 × 5 వస్తుంది. సో మనకు వచ్చింది 7/2 × 5 1. సో దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు 7/80 వస్తుంది. మనకు వచ్చిన అకర్ణ్య సంఖ్యా రూపంలోని హారం 80. ఈ 80 యొక్క ప్రధాన కారణాంకాలు ఏమవుతున్నాయి? 2 ఘాతం 4 × 5. అంటే ఇక్కడ మనకు ఇచ్చిన అంతమయ్య దశాంశ సంఖ్యను మనం సూక్ష్మ రూపంలో ఉన్న అకర్ణ్య సంఖ్యా రూపంలోకి మార్చినప్పుడు ఆ హారం యొక్క ప్రధాన కారణాంకాలను గమనిస్తే మనకు 2 మరియు 5ల యొక్క ఘాత విలువల లబ్ధంగా రావడం జరిగింది. సో ఇదే విధంగా మనం ఇంకొక ఉదాహరణ గమనిద్దాం. ఇంకొక అంతమయ్య దశాంశ భిన్నం 12.5ని తీసుకుందాం. సో 12.5లో మనకు దశాంశ బిందువు తర్వాత కేవలం 1 అంకె ఉంది. అంటే దీన్ని మనం పి బై క్యూ రూపంలో రాస్తే మనకు హారం 10 యొక్క 1వ ఘాతం వస్తుంది.
So p by q rupam lo raayadam valla manaku vachedi 125 by 10. So ikkada manaku lavaharalanu vaati yokka pradhana karanaankal labdhanga vyaktam chestam. 125 ni manam 5 cube ga raayachu by 10 ను 2 ఇంటూ 5 గా రాద్దాం. సో ఇక్కడ సామాన్య కారణాంకం 5 అవుతుంది. సో 5 చేత లవహారాలను మనం భాగిస్తే అప్పుడు మనకు 5 ఇంటూ 5 బై 2 వస్తుంది. దీన్ని సూక్ష్మీకరిస్తే 25 బై 2 రావడం జరుగుతుంది. సో ఇక్కడ తిరిగి హారాన్ని గమనిస్తే మనకు 2 ప్రధాన కారణాంకం. ఈ అంతమయ్య దశాంశాన్ని దాని యొక్క సూక్ష్మ రూపంలో ఉన్న అకర్ణ్య సంఖ్యా రూపంలోకి మార్చడం వల్ల వచ్చిన హారం యొక్క ప్రధాన కారణాంకాలను గమనిస్తే అది 2 యొక్క ఘాతం అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ 4 ఉదాహరణల ద్వారా ఏం గమనించవచ్చు? ఈ ఉదాహరణల ద్వారా మనం 2 విషయాలు గమనించవచ్చు. మొదటిది, ఇచ్చిన ప్రతి అంతమయ్య దశాంశాన్ని మనం అకర్ణీయ సంఖ్యా రూపం అయిన p by q రూపంలో వ్యక్తపరిచిన ఇక్కడ pq లు పరస్పర ప్రధాన సంఖ్యలు. అంటే పీక్యూలకు ఉమ్మడి కారణాంకం ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు లేవు. సో మొదటి విషయం ఏం గమనించాం? మనం తీసుకున్న ప్రతి అంతమయ్య దశాంశాన్ని మనం సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్యా రూపమైన పీ బై క్యూ రూపంలో వ్యక్తం చేయగలిగాం. ఇక రెండో విషయం గమనిస్తే, ఈ సూక్ష్మ రూపంలో వ్యక్తం చేయబడ్డ అకర్ణీయ సంఖ్యా రూపం యొక్క హారం క్యూ యొక్క ప్రధాన కారణాంకాలను గమనిస్తే ఆ ప్రధాన కారణాంకాలు అయితే 2 యొక్క ఘాతాలుగా వస్తున్నాయి లేదా 5 యొక్క ఘాతాలుగా వస్తున్నాయి లేదా 2 మరియు 5 యొక్క ఘాత విలువల లబ్ధంగా రావడం జరుగుతుంది. ఇవి తప్ప వేరే ఏ ఇతర ప్రధాన కారణాంకాల యొక్క ఘాతాలు రావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే ఇచ్చిన అంతమయ్య దశాంశ భిన్నాన్ని పీ బై క్యూ రూపంలో వ్యక్తం చేసేటప్పుడు హారాలు ఇక్కడ మనకు 10 యొక్క ఘాత విలువలుగా మాత్రమే వ్యక్తం చేయబడతాయి. సో 10 యొక్క ఘాత విలువలు అన్నింటి యొక్క ప్రధాన కారణాంకాలు ఏమవుతాయి? 2 మరియు 5 మాత్రమే. కాబట్టి సూక్ష్మ రూపంలో వ్యక్తం చేయబడ్డ అకర్ణ్య సంఖ్య రూపం యొక్క హారం యొక్క ప్రధాన కారణాంకాలని మనం గమనిస్తే అవి 2 యొక్క ఘాతాలు కావచ్చు లేదా 5 యొక్క ఘాతాలు కావచ్చు లేదా 2 మరియు 5 యొక్క ఘాత విలువల లబ్ధం గాని రావచ్చు. ఇవి కాకుండా వేరే ఏ ఇతర ప్రధాన కారణాంకాల యొక్క ఘాత విలువలు కానీ లేదా వాటి ఘాత విలువల లబ్ధం కానీ రావడం జరగదు. సో ఈ హారాన్ని మనం సాధారణ రూపంలో సూత్రీకరణ చేస్తే అంటే ఇక్కడ 2 మరియు 5 యొక్క ఘాత విలువలు మనకు అయితే 0 లేదా ఏవైనా ధనపూర్ణ సంఖ్యలు కావచ్చు. సో ఇక్కడ ఈ ఘాత విలువల్ని మనం ఎన్ మరియు ఎం అనే 2 చరరాశులతో సూచిస్తే అప్పుడు హారం క్యూ యొక్క సాధారణ రూపం ఏమవుతుంది? 2 పవర్ n ఇంటూ 5 పవర్ m అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రతి అంతమయ్యే దశాంశాన్ని మనం పీక్యూలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యేటట్టు పీ బై క్యూ రూపంలో వ్యక్తం చేయవచ్చు. ఇలా వ్యక్తం చేసినప్పుడు హారం క్యూ యొక్క ప్రధాన కారణాంకాలను గమనిస్తే అది 2 పవర్ n ఇంటూ 5 పవర్ mగా వ్యవస్థితం అవడం జరుగుతుంది. సో ఈ ఫలితాన్ని మనం ఒక సిద్ధాంత రూపంలో చెప్పవచ్చు. సో అదేమిటంటే, x అనేది అంతమయ్య దశాంశ రూపం కలిగిన ఒక అకర్ణీయ సంఖ్య అయినప్పుడు ఈ xను మనం pqలు పరస్పర ప్రధాన సంఖ్యలైనటువంటి అకర్ణీయ సంఖ్యా రూపమైన p బై q రూపంలో వ్యక్తం చేయవచ్చు. మరియు ఇక్కడ హారం q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2 పవర్ n ఇంటూ 5 పవర్ m అవుతుంది. ఇక్కడ nmలు ఏవేని 2 ఋణేతర పూర్ణ సంఖ్యలు. సో దీని నుండి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రతి అంతమయ్యే దశాంశాన్ని మనం అకర్ణీయ సంఖ్యా రూపమైన p బై q రూపంలో వ్యక్తం చేయవచ్చు. ఇక్కడ పీక్యూలు పరస్పర ప్రధాన సంఖ్యలు. మరియు అంతేకాకుండా ఈ పీ బై క్యూ రూపంలో వ్యక్తం చేయబడ్డ అకర్ణీయ సంఖ్య యొక్క హారం క్యూ యొక్క ప్రధాన కారణాంకాలను గమనిస్తే ఆ ప్రధాన కారణాంకాలు ఎల్లప్పుడూ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో ఉంటాయి. ఇక్కడ nmలు 2 ఋణేతర పూర్ణ సంఖ్యలు. సో ఇక్కడ మనకు పుస్తకంలో ఇవి చేయండి అనే అభ్యాసంలో కొన్ని అంతమయ్య దశాంశాలు ఇవ్వడం జరిగింది. వీటిని మీరు
అకరణీయ సంఖ్యా రూపాలైన పీ బై క్యూ రూపంలో పీక్యూలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయ్యేటట్లు వ్యక్తం చేయండి.